ఎంట్రీ గురించి మరో వార్త ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే పవన్ కళ్యాణ్ ఇక జీవితంలో సినిమాలు చేయబోనంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పార్టీని నడిపించడానికైనా ఎన్నికల్లో పోటీ చేయడానికైనా జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కు కానీ ఉన్న ఏకైక దారి పవన్ మళ్ళీ సినిమాలో నటించడమే. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ రంగం సిద్ధమైందని తెలిసిన విషయమే. పింక్ సినిమాలో గెస్ట్ రోల్లో పవన్ కనిపిస్తున్నారన్న వార్త తర్వాత మరో కొత్త వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అదేంటంటే వకీల్ సాబ్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. మొదట లాయర్ సాబ్ అని పేరు ఆలోచించిన ఆ తర్వాత వకీల్ సాబ్ గా పేరు మార్చి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఈ సినిమా విషయంలో ఉగాది రోజున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా విడుదల చేయాలని కూడా సినిమా యూనిట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏదేమైనా పవన్ రీఎంట్రీతో టాలీవుడ్ కు కొత్త కళ రానుందనేది మాత్రం కన్ఫర్మ్ అవుతోంది. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.